హాయ్ ఎవర్స్, వెల్కమ్ టు యూర్స్ మీడియా. నేను మహేష్. లేటెస్ట్ అప్డేట్స్ కొరకు మన యూర్స్ మీడియా యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇక్కడ కలగా ఆల్మోస్ట్ అందరికీ ఫస్ట్ ఫేజ్ కౌన్సిలింగ్లో సీట్ వచ్చాయని అనుకుంటున్నాను. సో ఎవరికైనా సరే ఫస్ట్ ఫేజ్ కౌన్సిలింగ్లో సీట్ రాలేదు అనుకుంటున్నారు, సో వాళ్ళు నన్ను టెలిగ్రామ్ ద్వారా కాంటాక్ట్ అవ్వండి. సో నేను మీకు కాలేజ్ని సజెస్ట్ చేస్తాను. సో సెకండ్ కౌన్సిలింగ్ ఎలా పెట్టుకోవాలి ఏంటి అనేది నేను మీకు హెల్ప్ చేస్తాను. బట్ ఫస్ట్ ఫేజ్లో ఆల్రెడీ ఒక కాలేజ్ సీట్ వచ్చి, సెకండ్ ఫేజ్లో ఇంకా మంచి కాలేజ్ వెళ్ళాలనుకునే వాళ్ళు మీరు ట్రై చేయండి. బట్ అసలు ఫస్ట్ ఫేజ్లో సీట్ రాని వాళ్ళు ఉంటారు, సో వాళ్ళకి నేను సపోర్ట్ చేయాలి. సో మీకు వాళ్ళకి అంటే నేను అంతమందికి నేను సపోర్ట్ చేయలేను, ఎందుకంటే అంత టైం కూడా ఉండదు కాబట్టి. సో కుదిరితే ఇంకా మీరు ఎవరైతే ఫస్ట్ ఫేజ్ కౌన్సిలింగ్ మంచి కాలేజ్ సీట్ వచ్చిందో, వారు ఎవరికైతే సీట్ రాలేదో వాళ్ళకి సపోర్ట్ చేయండి, వాళ్ళకి హెల్ప్ చేయండి ఎలా పెట్టుకోవాలి ఏంటి అనేది. సో మీకు డిస్క్రిప్షన్లో ఒక లింక్ ఇస్తాను. సో టెలిగ్రామ్ ఛానల్ డిస్కషన్ గ్రూప్ ఉంటుందన్నమాట, యువర్స్ మహేష్ అని ఉంటుంది. సో ఆ గ్రూప్లో మనం డిస్కస్ చేద్దాం. సో నేనే కాదండి, ఆల్రెడీ అందులో ఎంసెట్ ఇంజనీరింగ్ పరంగా స్టూడెంట్స్ ఉంటారు, సో వాళ్ళు కూడా మీకు సజెస్ట్ చేస్తారు. సో అక్కడ ఎవరైతే రాలేదో వాళ్ళకి నేను ఖచ్చితంగా సపోర్ట్ చేస్తాను. అదేవిధంగా నా మెయిల్ ఐడి కూడా ఉంటుంది, సో నా మెయిల్కి మెయిల్ ఇచ్చినా సరే నేను మీకు రెస్పాండ్ అవుతాను. అదేవిధంగా మన ఛానల్ వీడియోస్ మీకు ఎలా ఉపయోగపడ్డాయి అనేది డీటెయిల్గా కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయరా. సో మీరు ఇచ్చే వాల్యుబుల్ ఫీడ్బ్యాక్ను బట్టి నేను ఫర్దర్గా ఎలా ఇంప్రూవ్ అవ్వాలి, అదేవిధంగా ఎలా చేస్తే నెక్స్ట్ ఇయర్ స్టూడెంట్స్ కావచ్చు మీకు కావచ్చు ఉపయోగపడతాయి అనేది నాకు క్లారిటీ ఉంటుందన్నమాట. సో పాజిటివ్స్ అవ్వచ్చు, నెగిటివ్స్ అవ్వచ్చు, మీరు ఏ పాజిటివ్ ఇచ్చినా నేను తీసుకుంటాను, ఏ నెగిటివ్ ఇచ్చినా నేను తీసుకుంటాను. సో నెగిటివ్స్ నేను ఖచ్చితంగా ఇంప్రూవ్ చేసుకుంటాను. పాజిటివ్స్ విషయానికి వస్తే అలాగే ఫర్దర్గా ఆ పాజిటివ్స్ని మెయింటైన్ చేయడానికి ట్రై చేస్తాను. సో నెగిటివ్స్ని ఇంప్రూవ్ చేయడానికి నేను ప్రయత్నిస్తాను. సో మ్యాక్స్ నాకు వచ్చే నెగిటివ్ ఏంటంటే, బ్రదర్ ఇమీడియట్గా వీడియోస్ అప్లోడ్ చేయట్లేదు, మిడ్ నైట్లో వీడియోస్ అప్లోడ్ చేస్తున్నారని వస్తుంది. సో దానికి ముందే చెప్తున్నాను, బ్రదర్ నేను డే టైంలో ఆఫీసులో వర్క్ చేసుకుంటూ ఉంటాను, సో జాబ్ పరంగా నేను అప్డేట్స్ ఇవ్వలేను. సో అందుకు ఈవినింగ్ టైంలో నైట్ మేలుకొని 1 to 2 అలా ఉండి ఆ టైంలో నేను అప్లోడ్ చేస్తాను కాబట్టి, సో మీకు నైట్ అప్డేట్స్ వస్తాయి. సో అవి నెక్స్ట్ ఫర్దర్గా ఎలా చేయాలని నేను థింక్ చేస్తాను. సో ఆ ఒక్కదానికి నన్ను ఎక్స్క్యూజ్ చేయండి. సో ఆ ఒక్క విషయంలో నన్ను ఏమనుకోవద్దు. సో నేను బోత్ బ్యాలెన్స్ చేయాలన్నమాట. సో జాబ్ అనేది నా ప్రొఫెషన్, అదేవిధంగా యూట్యూబ్ ఛానల్ అనేది నా ప్యాషన్. సో మీ అందరికి ఉపయోగపడాలి. సో నా టైం కిల్ చేసుకున్నా సరే, సో ఏ ఎంజాయ్మెంట్కో ఇంకోటో కాకుండా మీకు అందరికీ ఇంజనీరింగ్ పరంగా ఎవరు మిస్టేక్స్ చేయకూడదు, ఖచ్చితంగా అందరికీ మంచి కాలేజీలో సీట్ రావాలి అనే ముఖ్య ఉద్దేశం తప్ప ఇంకోటి ఇంకోటి కాదు. అందుకే నేను నైట్ ఏమైనా సరే పర్లేదు, ఎవరికో ఒకరికి ఉపయోగపడ్డా చాలు, 10 మందికి కాలేజీలో సీట్ వచ్చినా చాలు మన వల్ల అనే ఒక ముఖ్య ఉద్దేశంతోనే వీడియోస్ నైట్ టైంలో కూడా అప్లోడ్ చేశాను. సో దాని పరంగా ఎవరన్నా నైట్ టైం అప్లోడ్ చేసినందుకు ఇబ్బంది పడి ఉంటే ఎక్స్ట్రీమ్లీ సారీ. సో ఫర్దర్గా అలా జరగకుండా ప్లాన్ చేస్తాను. థ్యాంక్ యూ, థ్యాంక్స్ ఫర్ వాచింగ్.